భారత్ లోనే అతిపెద్ద జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవే తొలిదశ ఆవిష్కృతమైంది 1386 కిలోమీటర్ల ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే లో భాగంగా సోహనా దౌసా మధ్య నిర్మించిన రహదారిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు దీనివల్ల ఇక మీదట 2 గంటల్లోనే ఢిల్లీ నుంచి జైపూర్ కు చేరుకోవచ్చు తెలుస్తోంది 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది ఈ 8 లేన్ల సోహనా దౌసా 246 కిలోమీటర్ల రహదారిని 10400 కోట్ల ఖర్చుతో నిర్మించారు ఈ హైవేలో ప్రయాణ సమయం సగానికి సగం తగ్గనుంది ప్రపంచంలోనే రికార్డ్ స్థాయి వేగంతో ముంబై ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తవుతోంది ఈ రహదారి సిద్ధమైతే ఢిల్లీ ముంబై మధ్య 180 కిలోమీటర్ల మేర తగ్గుతుంది ప్రయాణ సమయం 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గిపోతుంది 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది ఢిల్లీతో పాటు మధ్యలో 5 రాష్ట్రాలు రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర దాటుతూ ఈ రహదారి వెళ్తోంది భారత్ లోనే అతిపెద్ద జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవే తొలిదశ ఆవిష్కృతమైంది 1386 కిలోమీటర్ల ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగా సోహనా దౌసా మధ్య నిర్మించిన రహదారిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు దీనివల్ల ఇక మీదట 2 గంటల్లోనే ఢిల్లీ నుంచి జైపూర్ కు చేరుకోవచ్చు తెలుస్తోంది 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది ఈ 8 లేన్ల సోహనా దౌసా 246 కిలోమీటర్ల రహదారిని 10400 కోట్ల ఖర్చుతో నిర్మించారు ఈ హైవేలో ప్రయాణ సమయం సగానికి సగం తగ్గనుంది ప్రపంచంలోనే రికార్డు స్థాయి వేగంతో ముంబై ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తవుతోంది ఈ రహదారి సిద్ధమైతే ఢిల్లీ ముంబై మధ్య 180 కిలోమీటర్ల మేర తగ్గుతుంది ప్రయాణ సమయం 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గిపోతుంది 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది ఢిల్లీతో పాటు మధ్యలో 5 రాష్ట్రాలు రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర దాటుతూ ఈ రహదారి వెళ్తోంది